పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టుడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ నందు అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లను నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు పట్టిడి అన్నం పెట్టాలనే ఆలోచనతో వారికి అందుబాటులో ఉన్న ధరతో అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా నేడు అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామన్నారు. 2014-19 కాలంలో అన్న క్యాంటీన్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అల్పాహారం అందించడం జరిగిందని, దీని వలన కోట్లాది మంది లబ్ధిదారులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ భీమ్ రామ్ గోపాల్ రెడ్డి, భూపాలరెడ్డి, ఆర్వో వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్నటువంటి అన్న క్యాంటీన్ ని నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పేద ప్రజలకి పెట్టే అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో, అంటే అందుబాటులో ఉండేటువంటి ధరతో ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2014-19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. అప్పుడు కోట్లాది మంది ప్రజానీకం దీనివల్ల లబ్ధి పొందారు. 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం, ఇవన్నీ కూడా ఆ రోజున అందరూ కూడా ఆనందంగా చేసినటువంటి అంశాలు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచి అన్న క్యాంటీన్లు మూసేసి ఏ రకంగానూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడనటువంటి సందర్భంలో, మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చారు. అదేమిటంటే మళ్ళీ ఈ క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని, తద్వారా పేద ప్రజలకి భరోసాగా నిలబడతామని, అండగా నిలబడతామని, 5 రూపాయలకే వారికి భోజనం పలహారం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు వారికి అయితే 2000 రూపాయల పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పడితే, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 3000 రూపాయలను 4000 రూపాయలకు పెంచడం, ఏప్రిల్లో హామీ ఇచ్చారు కనుక ఆ 3 నెలల 3000 కూడా కలిపి 7000 ఇవ్వటం, అదేవిధంగా పూర్తిగా దివ్యాంగులైనటువంటి వారికి 15000 రూపాయలు ఇవ్వటం, ఇది ఒక గొప్ప కార్యక్రమం. అదేవిధంగా రైతులకి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను మేము తీసుకుని ఇవాళ 1600 కోట్ల రూపాయల రైతుల బకాయిలను కూడా చెల్లించడం, అదేవిధంగా కందిపప్పు కానీ, బియ్యం కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని అందుబాటుదారుల్లో తీసుకొచ్చి ప్రజలకు అందించడం, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలని కలగలిపి ఒక అద్భుతమైన పరిపాలనకు శుభసూచకంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ కూడా పట్టెడు అన్నం పెట్టి ఆ రోజుల్లో అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయటం, అది కూడా చాలా గొప్ప విషయం. తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేశారు. ఇవాళ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధికారయుతమైనటువంటి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం అనేది కూడా ఇవాళ మనందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఆ రోజున పెట్టలేదు, ఇవాళ పెడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అంశాలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన అన్న క్యాంటీన్ని విమర్శిస్తూ ఏ రకంగానూ కూడా ఈ అన్న క్యాంటీన్లో అవినీతి ఉందనేటువంటి మాట, 5 రూపాయలకి అది కూడా డిస్ప్లే చేసి బయట మనం ఏమిస్తున్నాం మెనూ పెట్టి దాన్ని స్పష్టంగా చెప్తుంటే ఇందులో అవినీతి జరిగేదానికి అవకాశం ఉంది. మీరు పెట్టలేదు, పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు, అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తిననివ్వదు అనే విధంగా అలాంటి చందాన ఇవాళ అంబటి రాంబాబు గారికి విమర్శలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలందరూ చేత్కరించి ఇంటికి పంపించారు, అయినా సరే మీకు ఇంకా ఆ రకమైనటువంటి విజ్ఞత రాలేదు,
ఎప్పటికైనా విద్యుత్ తెలుసుకోండి. అన్న క్యాంటీన్లు అనేవి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా ఇవాళ పెడుతున్నటువంటిది. దీనివల్ల అనేక మంది పేద ప్రజలు, మీకు కళ్ళుంటే, మీకు చెవులుంటే కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, పేద ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనందరం ముందుకు రావాలి. ముఖ్యంగా వదాన్యులు, వితరణశీలత్వం ఉన్న వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా సరే ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సహకారం అందించాలనేటువంటి మాట మీ మనసులో ఉంటే ఆ నెంబర్కి మీరు మీ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, డిజిటల్ మనీగా మాత్రమే దానికి మీ విరాళాలు ఇవ్వచ్చు. తద్వారా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నినాదం మనకు ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మానవులకి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి విరాళాలు ఇచ్చేటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరం సహకారం అందించాలి. అదేవిధంగా రాజకీయ పరమైన విమర్శలు చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మళ్ళీ జన్మలో మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అనేటువంటి మాటలు కూడా స్పష్టం చేశారు.